ఒక చెట్టు పడిపోయిందని దాని పని అయిపోయింది అనుకోకండి. ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకుంటుంది. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరని మర్చిపోకండి. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని మరియు పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని మరియు ఫలితాన్ని నమ్ముకుంటారు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్లి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కళ్లతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడకు. ఎవరికి తెలుసు ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ ఉండొచ్చు, ఆ మనసుకు మరిచిపోలేని జ్ఞాపకం ఉండొచ్చు. సీతాకోకచిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది, కాని అందరికీ సంతోషాన్ని పంచుతూ హాయిగా జీవిస్తుంది. జీవితం చాలా చిన్నది, ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి. మెరుగైన జీవితం కావాలంటే నీ ఆవేశం నీపై ఉండాలి, నీ చేతకానితనంపై ఉండాలి, నీ బద్ధకంపై ఉండాలి, నీ జీవనశైలిపై ఉండాలి. అప్పుడే నీలోని లోపాలు సరిచేసుకుంటావు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. నది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు ప్రవహించడు. నదిలా జీవించడానికి ప్రయత్నించు. గతంలో జరిగింది మరిచిపో. భవిష్యత్తు గురించి చూడు. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించు. విజయం నీదే.